చిన్న వయసులోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఎక్కడో లండన్ లో పెరగలా న్యూయార్క్ లో చదువుకోలా చాలా వీధి పళ్ళలో చదువుకున్నాని మీలాగే హైదరాబాద్ లో ఎదిగినవాణ్ణి మీరు హైదరాబాద్ లో ఏమేం చేశారో నాకు చాలా బాగా తెలుసు చాలా చాలా లోతైన విషయాలు నాకు బాగా తెలుసు మీ మంత్రులు చిట్ట నేను ఇప్పగలను చేయలేక కాదు వ్యక్తిగత విషయాల మీద మాట్లాడలేక కాదు ఇది ఈ చిల్లల టాక్టిక్ అంటాం దీన్ని నేను పాలసీల గురించి మాట్లాడుతున్నా ఇక్కడ రైతుకి భరోసా లేదని మాట్లాడుతున్నా యువతకు ఉపాధి అవకాశాలు లేవని మాట్లాడుతున్నా ఫీజ్ రీఎంబర్స్మెంట్ జరగట్లేదని మాట్లాడుతున్నా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నేను మాట్లాడలేక కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి బాగా ఖాన్ గోల్ కేసులో చెవులు రుక్కించి విను నీ పర్సనల్ జీవితం నాకు క్షణం క్షణం మొత్తం చాలా డీటెయిల్డ్ గా తెలుసు చాలా డీటెయిల్డ్ గా మీ మనిషిని ఏమన్నా పంపించిన దగ్గరికి చెవుల్లోంచి రక్తం వస్తుంది నేను చెప్పే విషయాలు మీకు నా సంస్కారం నేను అభిమానించి అడ్నిస్తే చెగువేరా నా మన్నం వీరుడో మా అల్లూరి సీతారామరాజు మా జై భీమ్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పొట్టి శ్రీరాములు గారు వీళ్ళందరూ స్ఫూర్తితోటి నేను చిల్లరగా మాట్లాడలేను మీలాగా బాబు ఎవడైతే సలహాలు ఇస్తున్నాడో ఆ ముఖ్యమంత్రికి ఎడ్ హోమినమ్ అని చెప్పి ఒక రిటారిక్ టూల్ ఉంది నువ్వు విషయం మీద మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా దాడి చేయి అంటారు ఎడ్ హోమినమ్ అనే ఒక రిటారిక్ టూల్ ఇలాంటి చిల్లర ఎడ్ హోమినమ్ అనేది నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ లో 16-17 వయసులప్పుడు చదువుకున్న వాడిని నా కథలు చెప్పకండి నేను ఎడ్ హోమినమ్ వాడేసి నేను పాలసీల గురించి మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నా దీని గురించి మాట్లాడితే నాకు అస్సలు ఫరక్ పడదు ఎంట్రుక జగన్ గుర్తుపెట్టుకో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ రౌడీ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్స్ అని ఎగురుతున్నారేమో విప్లవ స్ఫూర్తితో వచ్చిన వ్యక్తిని నేను చాలా చాలా గట్టిగా ఉంటుంది పోరాటం భయపడం రాజకీయ లబ్ధి కోసం రాలేదు రాజకీయాల్లోకి పోరాటం చేయడం కోసం వచ్చాం ప్రజలకి అండగా నిలబడడానికి వచ్చాం ఆడపడుచులకి రక్షణగా ఉండడానికి వచ్చాం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వచ్చాం యువతలో ప్రతిభా పాఠవాళ్ళని తీసుకురావడానికి వచ్చాం రైతాంగానికి అండగా నిలబడడానికి వచ్చాం అందుకని ఇలాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు ప్రతి వైసీపీ అడ్డగోలుగా మాట్లాడే వైసీపీలోని ప్రతి నాయకుడికి భీమవరం సభ నుంచి హెచ్చరిక అనుకోండి విన్నపం అనుకోండి ఏదైనా అనుకోండి మీ నోటికి సైలెన్సర్లు బిగించుకోండి ఇన్ని పథకాలు ఇన్ని పక్కన పెడదు ఎక్కడికి వెళ్ళినా దేశం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది ఇదే కదా మన బాధ మీకు అనుభవంలోకి రాదు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది మీకు అనుభవంలోకి రాదు అది ఒక అబ్స్ట్రాక్ట్ టర్మ్ ఒక అర్థం కాని బ్రహ్మ పదార్థం రాష్ట్రానికి అప్పుంటే నాకేంటి అని అనుకోవచ్చు మీరు ఇక్కడ రెండు బ్రిడ్జిలు రాలా రాష్ట్రం అప్పుల్లో ఉంది మీ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలా రాష్ట్రం అప్పుల్లో ఉంది సకాలానికి జీతాలు రావట్లా రాష్ట్రం అప్పుల్లో ఉంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చేస్తారన్న పెద్ద మనిషి ఎందుకు చేయలేకపోయాడు అప్పుల్లో ఉంది అప్పులు చేసి అభివృద్ధి అనుకుంటే మన జీవితాలు ఇలాగే ఉంటాయి ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి పారిశ్రామికవేత్తలు రావాలి పరిశ్రమలు రావాలి అందుకని మీరు అప్పు అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది మీ జీవితంలో మీ జీవితంలో ఫీజ్ రీఎంబర్స్మెంట్ రావట్లేదు విద్యార్థుల్లో అంటే దానికి కారణం అప్పులు అధికంగా అయిపోయి వడ్డీలు కట్టడం వల్ల అక్కడ రావాల్సిన ట్యాక్స్ డబ్బులు అటు వెళ్ళిపోతున్నాయి అందువల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లేదు విదేశీ విద్యా పథకానికి నిధులు లేవంటే దానికి వచ్చిన
డబ్బంతా ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ అటు వెళ్ళిపోతా ఉంది, వడ్డీలు కడతా ఉన్నారు. ఇలా ఏ పథకమైనా తీసుకోండి, రైతుకు గిట్టుబాటు ధర లేదు, అప్పులు పెరిగిపోయినాయి, మరి దీన్ని బయటికి తీసుకురావడం ఎలా? పవన్ కళ్యాణ్ ఒక్కటి సరిపోడు దీనికి. ప్రతి గ్రామంలో మన వీరవాసనం దగ్గర నుంచి ప్రతి వాడు మన 38వ వార్డు దాకా మొత్తం అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కమిటెడ్ లీడర్షిప్ రావాలి. ఈ నేల నాది, అభివృద్ధి కావాలి, ఉపాధి కావాలి, అవకాశాలు ఉండాలి, వీటి మీద అందరూ చింతన చేయాలి, ఆలోచన చేయాలి, ఈ విధంగా ఆలోచించాలి. అందుకని నేను కులాలు మతాలు ప్రాంతాలని దాటి మాట్లాడదాం. ఒక 10 సంవత్సరాలు